డొలానికా అమెరికానా అనే ఎగిరే జీవి ఉంది. దీన్ని మొదట ఫ్లోరిడాలో ఉన్నట్టు గుర్తించారు. కానీ విచిత్రం ఏమిటంటే దీని జీవితకాలం వచ్చి కేవలం 5 నిమిషాలు మాత్రమే. రష్యాకి చెందిన ఓ కుక్క దాని ఇంటి ఓనర్స్ దగ్గర చాలా నమ్మకంగా ఉండేది. అయితే ఒకసారి దీని ఇంటి ఓనర్స్ కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు. వారు చనిపోయినా సరే అది ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళలేదు. చాలా మంది దాన్ని తీసుకొని పెంచుకోవాలి అని అనుకున్నారు. కానీ అది వారితో పోలేదు. అలా 7 సంవత్సరాల వరకు ఓనర్స్ కోసం వెయిట్ చేసి 2002 లో చనిపోయింది. రష్యా ప్రజలు దాని యొక్క లాయల్టీ నచ్చి ఆ ప్రాంతంలో దానికి స్టాచ్యూని నిర్మించారు. దేశాలకు వాటి యొక్క నేషనల్ ఫ్లాగ్స్ ఉంటాయని మనకు తెలుసు. మీకు తెలుసా ఎర్త్ కూడా ఒక ఫ్లాగ్ ఉందని? అదే ఇంటర్నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఎర్త్. జాన్ ఎంసీ కొనల్ అనే ఆవిడ 1970లో క్రియేట్ చేసింది. 1969లో అపోలో అనే ఫ్లైట్లో ఈవిడ ప్రయాణిస్తుండగా ఎర్త్ ఇమేజ్ను క్యాప్చర్ చేసింది. వెనుక ఉన్న డార్క్ బ్లూ బ్యాక్గ్రౌండ్ అనేది మేఘాలకు గుర్తు, మరియు ఈ రింగ్స్ సెంటర్ అనేవి ఓషన్కు గుర్తుగా ఉంటుంది. గ్రీక్ వెటర్నర్ అయినటువంటి స్టెమటిస్ మొరైటిస్ అనే వ్యక్తి తనకు 60 సంవత్సరాల వయసప్పుడు క్యాన్సర్ ఉన్నట్టు డాక్టర్స్ గుర్తించారు. ఇతను 9 నెలలు మాత్రమే బతుకుతాడని డాక్టర్స్ చెప్పారు. విచిత్రం ఏమిటంటే ఈ సంఘటన జరిగిన 25 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ అదే హాస్పిటల్కి వెళ్ళి నేను బ్రతకనని అన్నారు, కానీ ఇప్పటికీ బ్రతికి ఉన్నానని అన్నాడు. కానీ అతనికి క్యాన్సర్ ఉందని ఏ డాక్టర్స్ అయితే తనకు చెప్పారో వారందరూ చనిపోయారు. ఈయన మాత్రం 102 సంవత్సరాలు బ్రతికి చనిపోయాడు. ఇక్కడ కనిపించే ఈ నికాన్ కెమెరా కేవలం 11 గ్రాములు బరువు మాత్రమే ఉంటుంది. దీనితో 6 గంటల సేపు ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు. ప్రపంచంలోనే ఇది స్మాలెస్ట్ కెమెరా. 1963లో ఆల్బర్ట్ హైన్కిన్ అనే వ్యక్తి హైన్కిన్ అనే బీర్ బాటిల్ను తయారు చేశాడు. దీని ప్రత్యేకత ఏమిటంటే సాధారణంగా మనం త్రాగే ఏ బీర్ బాటిల్ అయినా తాగిన తర్వాత పారేస్తాం. కానీ ఈ హైన్కిన్ బాటిల్స్ అనేవి ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒక వాల్ లేదా ఏదైనా యూజ్ఫుల్ హౌస్ను నిర్మించేలా వీటిని తయారు చేశారు. ప్రతి వస్తువును ఇలా రీయూజ్ చేసేలా తయారు చేస్తే మనకు ప్లస్ అవుతుంది. ఎర్మెడెల్లో అనే జీవి యొక్క చర్మపు పొర చాలా దృఢమైనది. ఎంత దృఢం అంటే గన్తో కాల్చినా దీనికి బుల్లెట్ దిగదు. టైటానిక్ షిప్ మునిగేటప్పుడు ఆ షిప్లో మనం ఉంటే ఎలా ఉంటుంది? మెసభూమి హొసనో అనే వ్యక్తి షిప్లో ఉన్నాడు, కానీ చనిపోలేదు. ఎందుకంటే ఆ షిప్లో ఇతను జాబ్ చేస్తున్నాడు. అతని పని నచ్చక తనని జాబ్ నుంచి తీసివేశారు. ఇంత పెద్ద షిప్లో నా జాబ్ తీసేశారని అతను చాలా బాధపడ్డాడు. కానీ ఆ షిప్ నీట మునిగిన తర్వాత నేను లక్కీయెస్ట్ పర్సన్ అని అనుకున్నాడు. రష్యాలో మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళ సంఖ్య ఎక్కువ. నీల్ హార్బిసన్ అనే వ్యక్తి ప్రపంచంలోనే మొట్టమొదటి సైబార్గ్ ఆర్టిస్ట్. ఇతని పుర్రెకు ఒక యాంటీనాను ఇంప్లాంట్ చేయించుకున్నాడు. దీని కారణంగా తాను రంగులను వినగలడు, శబ్దాన్ని చూడగలడు, అలాగే వైఫై, బ్లూటూత్, ఇంటర్నెట్ లాంటివి కనెక్ట్ చేసుకోగలడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి.